తనపై నమోదైన కేసుల విషయంలో సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నర్సాపురం వైసీపీ ఎంపీ కనకమూరి రామకృష్ణంరాజు. అయితే సీఎం ప్రోద్బలంతోనే ప్రవీణ్ ప్రకాష్ నాపై కేసు పెట్టారని ఆరోపించారు. అరెస్ట్ జరిగే వరకు భోజనం కూడా చేయనని సీఎం గారు అన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయని అన్నారు. ఏడాది క్రితం నుంచి పెండింగ్ లో ఉన్న కేసును తెరపైకి తెస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 6వ తారీఖు నాడు ఢిల్లీ వచ్చి రాష్ట్ర సమస్యలన్నీ మరి గాలి కుదిరేసినట్టే ఉన్నారు. నా విషయం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులను పిలిచి అప్పటికి 1 సంవత్సరం నుంచి ఉన్న ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా మరి పెద్దగా వీలు లేని కంప్లైంట్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో వారి ప్రిన్సిపల్ సెక్రటరీ కమ్ ఇంకా 2-3 పోస్టుల్లో ఉన్న వారి అనుచరుడైన ప్రవీణ్ ప్రకాష్ గారి ప్రోత్సాహంతో వారి బ్యాచ్మేట్ల సహకారంతో అప్పటికప్పుడు ఒక ఎఫ్ఐఆర్ని లాడ్జ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అదే అక్టోబర్ 6న ఇంకొక సమరం ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. అది ఏమిటన్నది నిన్న రాత్రి నుంచి సాక్షి మీడియాలో, ఇంకా వేరే మీడియా వాళ్ళు ఎవరో కూడా దాని గురించి రాయట్లేదు. సాక్షి మీడియాలో సాక్షి అంటే ఎప్పుడు నిత్యం అసత్యాలు పలికే సాక్షి పేపర్లో నిత్యం అసత్యాలు ప్రసారం చేసే సాక్షి ఛానల్లో నిన్న సాయంత్రం నుంచి అదే పనిగా ఒక వ్యవస్థపై దాడులు జరుగుతున్నాయి. గతంలోనే చెప్పుకున్నాం, మనకు రాజ్యాంగంలో అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ప్రజాస్వామ్యం ఏమాత్రం బ్రతుకుందంటే కొంతమంది నాయకులు ఉన్మాదులైన నాయకుల్ని బారి నుంచి ప్రజలు రక్షించబడాలంటే ఉన్న ఒకే ఒక వ్యవస్థపై ఈ రకంగా దాడికి దిగటం అది చాలా అశుభ పరిణామం. డెఫినెట్గా మరి రాబోయే రోజుల్లో ఇదేదో ఆర్టికల్ 356 దిశగా ప్రయాణం చేసి